వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గురుకుల విద్యార్థుల కళ్ళలో కారం కొట్టిన సిబ్బంది. కిడ్నాపర్ నుంచి తల్లి వద్దకు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు. ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా దంచుకొడుతున్న వానలు, వర్షాలతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. ఎంపీ బస్తిపాటి నాగరాజ్. కొడిమ్యాలలో ఘనంగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కిడ్నాపర్ నుంచి తల్లి వద్దకు వెళ్లేందుకు ఓ బాలుడు నిరాకరించిన ఘటన రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. పృథ్వీ అనే 3 ఏళ్ల బాలుడు 14 నెలల క్రితం కిడ్నాప్కు గురి కాగా తాజాగా పోలీసులు అతన్ని గుర్తించారు. తల్లిని పోలీస్ స్టేషన్కు పిలిపించగా బాలుడు కిడ్నాపర్ను వదిలేందుకు నిరాకరించాడు. అతన్ని గట్టిగా హత్తుకొని బిగ్గరగా ఏడ్చాడు. కిడ్నాపర్ సైతం బాలుడు వెళ్ళిపోతుంటే తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నాడు. కూర్చునే బేటా, బేటా ఆరామ్ అవి ఆరే బేటా. ఏ గణ క్యా నామ ఆప్కా పతి కా రహతే హో ఆప్ వాటికా మే ఈ బచ్చా ఆప్కా హై నా క్యా నామ హై ఇస్కా కుకు హై నా అచ్చా దూసరా నామ క్యా హై అచ్చా యే కౌన్ హై ఆప్కా పతి ఈ బచ్చా కిస్కా హై క్యా నామ హై బచ్చే కా ఆపీ కా హై నా యే క్యా నామ హై ఆప్కా మాతాజీ सीमा ये क्या लगते हैं आपके छोटी बहन है ये बच्चा इनको दे दिया क्या नाम है आपका ये कौन है अच्छा ये बच्चा इनका है दे दिया इनको पुलिस ने दे दिया ना ఓర్వకల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు కావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, సెర్పు సీఓ వీర పాండియన్, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులతో కలిసి పింఛన్లు పంపిణీ చేసిన పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఇంద్రకిలాద్రి అమ్మవారి సన్నిధిలో కొండరాళ్లు జారిపడిన ఘటన. కొండపైన ఉన్న సమాచార కేంద్రం కార్యాలయం పూర్తిగా ధ్వంసం. ఇంద్రకిలాద్రి
సంగారెడ్డి జిల్లా కంది మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరి, సంగారెడ్డి జిల్లా కంది మండలం రెవెన్యూ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డు రూమును పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి. తయారు చేసుకోవాలి. ఫోటో సరిగా లేని వాళ్ళు కొత్త ఫోటోస్ తీసుకోండి. షిఫ్టింగ్స్ ఏమైనా ఉన్నాయా? పేదల సంక్షేమం రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఇక రేపు సెలవు దినం కావడంతో పింఛన్దారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఒక రోజు ముందే పెన్షన్లు పంపిణీ చేసిందన్న ఎంపీ నాగరాజు, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6లోని హామీలను దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. ఇంకొంచెం ఎయిర్పోర్ట్ అడుగు బాబు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీల నిర్వహణతో పాటు మేజర్ ధ్యాన్చంద్ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొదట మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయేంద్ర మాట్లాడుతూ మేజర్ ధ్యాన్చంద్ జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణ దేశభక్తి అలవర్చుకుని క్రీడల్లో రాణించాలని ఉద్బోధించారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య విద్యార్థులకు ధ్యాన్చంద్ జీవిత చరిత్రను వివరించారు. అనంతరం పాఠశాల క్రీడా మైదానంలో విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ క్రీడాంశాలలో బాలబాలికలకు క్రీడా పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ విజయేంద్ర, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య, ఉపాధ్యాయులు హమీదుల్లా ఖాన్, విజయలక్ష్మి, సంపత్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. తెచ్చరు క్రీడా దినోత్సవం గురించి విన్నాం కానీ అట్లా ధ్యాన్చంద్ గారి ఫోటో పెట్టుకోవడం, ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవడం, వారి గురించి ఇంత విపులంగా తెలుసుకోవడం, మేబి నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం సార్ హాకీ ప్లేయర్, ద గ్రేటెస్ట్ హాకీ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా అని విన్నాం కానీ మరి అంత పెద్ద పర్సనాలిటీ గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు కూడా. అయితే జర్మనీ లోపల జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ లోపల హిట్లర్ జర్మనీకి మన భారత్ కు మ్యాచ్ జరుగుతూ ఉంటే ఆయన చూడడానికి వచ్చింది. హిట్లర్ అంటే ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి నియంత రాజు, పెద్ద పెద్ద సైనిక అధికారులే సైన్యాధ్యక్షులే వణుకుతారు. అట్లాంటి మనిషి మన ధ్యాన్చంద్ ఆట చూడడానికి మైదానానికి వస్తాడు. వచ్చి మన ఈయన గోల్స్ చేసి జర్మనీని ఓడించిన తర్వాత ఆయన నన్ను ఛాంబర్కి పిలిపిస్తాడు, గులావాని పిలిపించుకుంటే పోతాడు, సెల్యూట్ చేస్తాడు, బాబు నీ ఇండియా నీకు ఏం పెట్టదు, నువ్వు రా వచ్చాయి జర్మనీలో నేను సైన్యాధ్యక్షుని చేస్తా అని చెప్తాడు. చెప్పగానే ధ్యాన్చంద్ చెప్తాడు, హిట్లర్ గారు మీరంటే నాకు చాలా గౌరవం, ప్రపంచానికే నువ్వు రా కాబోయే రాజు కావచ్చు అని నా మాతృభూమి అంటే నాకు దేశభక్తి, నా కన్న తల్లికి ద్రోహం చేస్తున్నాను కాలేదు అని చెప్పి ఆయన ఆఫర్ను తిరస్కరించి భారతదేశ సైనికునిగా చివరికి మేజర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ధ్యాన్చంద్. సో కాబట్టి అట్లాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర తెలుసుకునేటువంటి అవసరం ప్రతి విద్యార్థి దేశ లోపల మీకు ఉంటుందని తెలియస్తూ మరి ఈరోజు రంగారెడ్డి శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకొని తింటున్నారు. మేము అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండి అని అంటున్నారు. మంచినీటి సమస్య కూడా ఉంది, చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు. భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే 10వ తరగతి పరీక్షలో మేము ఫెయిల్ అవుతామని బెదిరిస్తున్నారు. సీఎం రావాలని, సమస్యలు పరిష్కరించాలని రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేసిన విద్యార్థులు. సీఎం రావాలి.
పర్సన్ ఇక్కడ వినోద్ ఒక మాట, ఎడ్యుకేషన్ పర్సన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఇల్లంత టేకులపల్లి కామపల్లి మండలాలతో పాటు గుండాల ఆళ్లపల్లి మండలాలలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. వర్షాల ప్రభావంతో ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గని ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షంతో 5 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా, శనివారం ఉదయం నుంచి వర్షం ప్రభావంతో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి ఓవర్ బటన్లు పనులు నిలిచిపోయాయి. ఇల్లందుతో పాటు గుండాల ఆళ్లపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుండాల మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గుండాల కొటవంచ ప్రధాన రహదారిపై 7 మెలికల వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీని ప్రభావంతో పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో జరిగే పీడబ్ల్యూ రాష్ట్ర 7వ మహాసభలకు సన్నాహాలు చేస్తున్నారు చిన్నారి కళాకారుల నృత్య ప్రదర్శన.
ఆర్టీసీ బస్ ప్రయాణం బెంబలెత్తిస్తుంది. బస్సులో పయనించేందుకు పురుష ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. మహాలక్ష్మి పథకం రాకతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు మహిళలతో కలకలలాడుతున్నాయి. ఉదయం సాయంత్రం రద్దీ వేళల్లో బస్సులో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు ఆర్టీసీ వినూత్న స్పెషల్ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేపట్టారు. కానీ దీనిపైన వ్యతిరేకత రావడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రం భగత్ సింగ్ నగర్లోని ఓ ఇంటిపైన 100కు పైగా కోతులు ఒక్కసారిగా దాడి చేసి దాదాపు 2 గంటల పాటు రణరంగం సృష్టించి స్థానికులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న బిగ్ ఎయిర్ బస్ రాత్రి 3 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న అతిపెద్ద విమానం ల్యాండ్ అయ్యింది. శంషాబాద్ నుండి ఈరోజు 3 గంటలకు థాయిలాండ్కు బయలుదేరనున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా ఇది గుర్తించారు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.